అంటూ ప్రపంచం ఎదురు చూసిన ప్యారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఏ గంట మోగింది. గత విశ్వక్రీడలకు భిన్నంగా ఆతిథ్య వేదికకు దూరంగా సాధారణ జనానికి దగ్గరగా ఆరంభ వేడుకలు పారిస్ నడిబొడ్డున సెన్ నది పొడవున అట్టహాసంగా సాగే మార్చ్ ఫాస్ట్ మాటే లేదు, పతాకదారినికి ప్రత్యేకతే లేదు. అన్ని దేశాలు లాహిరి లాహిరి లాహిరిగా అంటూ పడవల్లోనే పెరేడ్ చేస్తూ ఒలింపిక్స్కి ఎన్నడూ లేని ఎప్పుడూ చూడని కొత్త శోభ తెచ్చారు. ఫ్రెంచ్ కళలు అద్దారు. ఓవైపు నదిలో దేశాలకు చెందిన జట్లు విహరిస్తుంటే నదీ తీరం వెంట ఫ్రెంచ్ కళలు, విభిన్న కళాకృతులు, నృత్యకారుల హొయ్యలు అబ్బురుపరిచాయి. భారత బృందానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ పతాకదారులుగా వివరించారు. ప్రారంభోత్సవం ముగియడంతో నేటి నుంచి క్రీడాకారులు తమ పతకాల వేట మొదలు పెట్టబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సూపర్ సిక్స్ అంటే భయమేస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 100 రూపాయలు రాబడి వస్తుంటే 113 రూపాయలు ఖర్చు ఉంటుంది. కేంద్రం 15,000 కోట్లు అప్పిప్పిస్తాం అని అంటే ఆనందపడ్డా. ప్రాజెక్టులకు పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇద్దాం.